చరిత్ర సృష్టించిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజార్టీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. నేడు భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలను గిరిజన మహిళలతో కలిసి చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి గణేష్ నగర్ భవానీ టెంపుల్ వరకు గిరిజన నృత్యాలతో వెళ్లి భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యశ్వంత్, పవన్, కౌన్సిలర్ కసినివాసు మరియు తదితరులు పాల్గొన్నారు. ఒక గిరిజన ముద్దు బిడ్డ ద్రౌపది ముర్ము గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తను సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక టీచర్గా, ఒక మినిస్టర్గా, ఒక గవర్నర్గా భారతదేశ ప్రజలకు సేవలు అందించి చిన్న కుటుంబం నుంచి ఆదివాసీ కుటుంబం నుంచి ఈ రోజు భారతదేశానికి రాష్ట్రపతిగా కావడము అలమానికము. భారతదేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఎటువంటి వారికైనా అవకాశం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ.